హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చిట్టి కిటుకులతో గొప్ప అల్లం టీ. గుటక గుటకలోనూ ఎంత రుచిగా అనిపిస్తుందో అల్లం టీ. అల్లం టీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్, విత్ అ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. అందరికీ టీ పెట్టడం తెలిసినదే, అయినా వేసే ఆ ఇంగ్రీడియంట్స్, ఆ వేసే కొలత, మరిగే తీరు మీదే ఆధారపడి ఉంది అసలైన అల్లం టీ రుచి. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి, ప్రతి టిప్ని ఫాలో అవ్వండి, బెస్ట్ అల్లం టీని ఎంజాయ్ చేయండి. ముందుగా చూడండి, రెండు యాలకల్ని దంచుకోండి. ఆ తర్వాత 1.5 ఇంచుల ముదిరిన అల్లం వేసి దంచుకోండి. ముదిరిన అల్లం అంటే ఎక్కువగా పీచు ఉన్నటువంటి అల్లం, దీన్నే పాత అల్లం అని కూడా అంటుంటారు. ఇందులోనే అల్లం ఘాటు సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు టీ ప్యాన్లో 250 ml నీళ్లు మరిగించుకోండి, అంటే 1 కప్. ఇందులో దంచుకున్నటువంటి అల్లం యాలకలు వేసి 2 నిమిషాలు మరిగిస్తే చాలు, అల్లం సారవంతం మరిగే నీళ్లలోకి దిగుతుంది. మరుగుతున్నటువంటి అల్లంలో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మరో 1 నిమిషం మరిగిస్తే పంచదార స్లైట్గా క్యారమలైజ్ అయ్యి అల్లం ఘాటుని బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా పంచదార అల్లంతో పాటే వేసి మరిగించాలి. టోటల్గా 3 నిమిషాలు అల్లం మరిగాక 1.5 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి 1 నిమిషం మరిగించండి. మీరు వాడే టీ పొడి క్వాలిటీని బట్టి వేసుకోండి. నేను ఓ చారిత్రాత్మకమైన కట్టడం పేరున్నటువంటి బ్రాండ్ పొడి వాడాను. డికాక్షన్ ఇంతకంటే ఎక్కువగా మరిగితే టీ స్ట్రాంగ్ అయిపోతుంది, అల్లం ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. అందుకే జస్ట్ 1 నిమిషం డికాక్షన్ మరిగాక 250 ml పాలు పోసి మరో 3 నిమిషాల పాటు మరిగించండి. టీ మరిగేటప్పుడు అలా వదిలేయడం కాకుండా గరిట పెట్టి ఇలా కలుపుతూ పైనుంచి కిందికి అలా పోస్తూ ఉంటే ఫ్లేవర్స్ అన్నీ టీలోకి బ్యూటిఫుల్గా దిగుతాయి. ఈ టీ మొత్తంలో మీరు గుర్తుంచుకోవలసిన టిప్స్ మళ్ళీ ఓసారి గుర్తు చేస్తున్నాను. పాలు, నీళ్ల కొలత సమానం, ఖచ్చితంగా పాత అల్లమే వాడాలి. మీరు తాగే తీపిని బట్టి పంచదార, మీరు తాగే ఘాటును బట్టి టీ పొడి అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఆఖరిగా ఒక్క మాట, డికాక్షన్ ఎక్కువగా మరిగితే టీ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, ఫ్లేవర్స్ అన్నింటినీ డామినేట్ చేస్తుందని గుర్తుంచుకోండి. అంతే, ఈ బ్యూటిఫుల్ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి, బెస్ట్ అల్లం టీని మీరు ఎంజాయ్ చేస్తారు. వేడివేడి అల్లం ఛాయ్తో బిస్కెట్స్, బన్ను అనేది ఓ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.